ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల భాషలో విద్యాబోధన చేయాలనేటువంటి జీవో తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ ఎనభై ఒకటి అనుకుంటాను ఆ జీవో తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు ఈ విధమైనటువంటి జీవో తీసుకురావటం వల్ల చిన్నారులు భవిష్యత్తుకు పెద్దగా ఉపయోగపడదు అది మాతృభాషలో విద్యాబోధన జరిగినట్లయితే వారి వ్యక్తిత్వ వికాసానికి అది ఎక్కువగా ఉపయోగపడుతుంది అనేటువంటి మాట చెప్పి దీనికి సంబంధించి అధికార భాషా సంఘం వారు ఏం చేస్తున్నారు తెలుగు భాషని మనం పెంచి పోషించుకోవాల్సిన అవసరం ఉంది కదా అనేటువంటి మాట చెప్పినప్పుడు దానికి సమాధానంగా ఇవాళ అబ్దుల్ కలాం గారి యొక్క మౌలానా అబుల్ కలాం గారి యొక్క జయంతి రోజున ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఆయన ప్రభుత్వ విధానం ఏంటో చెప్పొచ్చు ఎందుకు ఆంగ్ల భాషలో విద్యాబోధన అనేటువంటిది ప్రవేశపెడుతున్నారో ఎందుకు జీవో తీసుకొచ్చారో చెప్పచ్చు కానీ అది కాకుండా పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన వివాహాల మీద వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేసే స్థాయికి ఆయన వచ్చేసారు ఇది మేము ఒకటే ప్రత్యేకంగా ఆయనకి మనవి చేస్తున్నాం మీరు ప్రభుత్వ విధానాలు చెప్పడంలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మీరు ఈ విధంగా మాట్లాడడం అనేది మీ పదవికి కానీ మీ వ్యక్తిత్వానికి కానీ అది సమంజసంగా ఉండదు అనేటువంటి మాట ఈ రకమైనటువంటి వ్యక్తిత్వ హననం అనేటువంటి మాటలు కానీ లేకపోతే వ్యక్తిగతమైనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయటం వల్ల మీకు ఏ రకమైన ప్రతిష్ట పెరగదనేటువంటి మాట కూడా చెప్తాను దాంతోపాటు ఇవాళ జాతీయ విద్యా విధానం చెప్తున్నటువంటి ప్రతిపాదిస్తున్నటువంటి అంశాలను ఒకసారి చూడండి అందులో చూస్తే మాతృభాషలో విద్యాబోధన ప్రాథమిక విద్యలో తప్పనిసరిగా ఉండాలి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఉండేటువంటి విద్యాబోధనలో మాతృభాషలో చెప్పినట్లయితే పిల్లలకి చదువు బాగా వస్తుంది తర్వాత సెకండరీ ఎడ్యుకేషన్లో హైయర్ ఎడ్యుకేషన్లో కావలిస్తే ఆంగ్ల భాషలో విద్యాబోధన చేయొచ్చు కానీ ప్రైమరీ ఎడ్యుకేషన్లో మాత్రం ఇది ఉండాలనేటువంటి మాట వారు ప్రభుత్వ చేస్తున్నటువంటి సందర్భంలో దాన్ని ఉటంకించి మాత్రమే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది ఇలాగ వ్యక్తిగత విమర్శలు చేయడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా నిత్యకృత్యం అయిపోయింది ఇవాళ ముఖ్యమంత్రి గారి స్థాయి నుంచి కింది స్థాయిలో వీధి నాయకుని వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యక్తిగత విమర్శలు చేయటం మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చేయటం అదేవిధంగా గౌరవప్రదమైనటువంటి రాజ్యసభ సభ్యునిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి కూడా ట్విట్టర్ వేదికగా అనేక వ్యక్తిగతమైన విమర్శలు చేయటం విధానపరమైనటువంటి నిర్ణయాల్లో విమర్శలు చేస్తే దాన్ని తట్టుకోలేటువంటి పరిస్థితికి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోతుంది అలా తట్టుకోలేటువంటి పరిస్థితుల్లోంచి వ్యక్తిగత విమర్శలు వచ్చేస్తున్నాయి దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఇది రాకుండా చూసుకోవడం అనేది మీకు మంచిది మాట ఇవాళ మీరు జీవో తీసుకొస్తున్నారు ఎక్కడైనా ఎవరైనా విమర్శిస్తే వారి మీద వెంటనే ఆ శాఖాపరమైనటువంటి చర్యలు తీసేసుకోవచ్చు అనేటువంటి మాట అయితే ఇవాళ ఎవరి మీదైనా చర్యలు తీసుకోవాల్సి వస్తే మొట్టమొదటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తీసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళు ఉందనేటువంటి మాటను కూడా మేము స్పష్టంగా చెప్తున్నాం ఈ రాష్ట్రంలో మరే ఇతర రాజకీయ పార్టీ కంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎక్కువగా వ్యక్తిగత విమర్శలు ఆధార రహితమైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి రాజకీయ పక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే పేరుందనేటువంటి మాటని మనం చేస్తూ ఇకముందైనా దీన్ని మార్చుకోండి లేకపోతే ఇదే మీకు భూమరాంగా అవుతుందనేటువంటి అనేటువంటి మాటను కూడా హెచ్చరిస్తున్నాం